ఒక దినమున యేసు ఎరికో పట్టణం గుండా వెళ్తున్నాడు. చాలా కాలం క్రితం ఈ పట్టణం యెహోషువా చేత నాశనం చేయబడింది. ఇప్పుడు ఆ పట్టణం తిరిగి నిర్మించబడగా అనేక మంది ప్రజలు అందులో నివసించారు. వారిలో జక్కయ్య ఒకడు. బహుశా ప్రజల యొద్ద నుండి బలవంతంగా పన్నులు వసూలు చేయడం వలన ప్రజలు జక్కయ్యను ఇష్టపడలేదు. పన్నంతటిని ప్రభుత్వమునకు అప్పగింపక చాలా ధనమును జక్కయ్య తన వద్ద అక్రమంగా ఉంచుకున్నాడు. తాను చేయుచున్న పని వలన అతడు గొప్ప ధనవంతుడయ్యాడు. బహుశా అతనికి చాలా పెద్ద ఇల్లు ఉండి ఉండవచ్చు. కాని జక్కయ్య చాలా పొట్టివాడు. డబ్బు విషయంలో మాత్రం చాలా గట్టివాడు. మిగతా వారిలాగా అతను ఎత్తు పెరగలేకపోయాడు. దేవుని కుమారునిగా తనను ప్రకటించుకుని నజరేతువాడైన యేసు ఎరికో పట్టణంలో ఉన్నాడని జక్కయ్య తెలుసుకుని ఆయనను చూడటానికి వెళ్లాడు. అనేక మంది ప్రజలు గుమిగూడి ఉండటం వలన, వారందరూ తనకంటే ఎత్తుగా ఉండటం వలన అతను యేసయ్యను చూడలేకపోయాడు. అప్పుడు జక్కయ్య ఒక ఉపాయం ఆలోచించి పరుగెత్తి యేసును చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. అతడు మేడి చెట్టు మీద కూర్చొని యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. చెట్టు కొమ్మల మీద కూర్చోవడం జక్కయ్యకు సౌకర్యవంతంగా ఉంది. నేను ఈ చెట్టు మీద నుండి యేసయ్యను స్పష్టంగా చూడగలుగుతానని అతను అనుకుని ఉండవచ్చు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి జక్కయ్య త్వరగా దిగుము అని పిలిచినప్పుడు జక్కయ్య తన చెవులను తానే నమ్మలేకపోయాడు. ఈ దినమున నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని యేసు తనతో చెప్పినప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోయాడు. అతడు చెట్టు దిగి వచ్చి యేసయ్యను చేర్చుకున్నాడు. తన ఇంటికి యేసయ్య వస్తున్నందుకు జక్కయ్య మహాసంతోషముగా ఉన్నాడు. పాపి అయిన మనిషిని యొద్ద బస చేయుటకు వెళ్లాడని కొందరు యేసయ్యపై సనుక్కున్నారు. యేసు జక్కయ్యకు ఒక నూతన జీవితమును ప్రసాదించాడు. జక్కయ్య యేసయ్యతో, ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడల అతనికి నాలుగంతలు చెల్లిస్తాను అని అన్నాడు. అందుకు యేసు ఎంతో సంతోషించాడు. ప్రజలు పాపమును విడిచి పరిశుద్ధంగా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని యేసు చెప్పాడు. పిల్లలు, ఈ బైబిల్ కథ మనలను సృష్టించిన అద్భుతమైన దేవుని గురించి తెలియజేస్తుంది. ఆయన ఎవరో తెలుసుకోవాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. మనం చెడు పనులు జరిగించి పాపం చేశామని దేవునికి తెలుసు. పాపమునకు శిక్ష మరణము. కాని దేవుడు నిన్ను బహుగా ప్రేమించి నీ పాప శిక్షను భరించుటకు తన ప్రియకుమారుడైన యేసును సిలువపై మరణించుటకు పంపాడు. ఆ తరువాత యేసయ్య మరణమును జయించి పరలోకమునకు వెళ్లాడు. నీవు యేసును నమ్మి నీ పాపములను క్షమించమని అడిగిన ఎడల ఆయన నిశ్చయముగా క్షమించి నీ అందు నివసించును. నీవు ఆయనతో యుగయుగములు జీవించదవు. ఇది నిజమని నీవు నమ్మినట్లయితే దేవునికి ఇలాగున ప్రార్థన చేయుము. ప్రియమైన దేవా, నీవు దేవుడవని నమ్ముచున్నాను. నా పాపముల కొరకు యేసు మరణించి తిరిగి లేచునని నమ్ముచున్నాను. దయతో నా పాపములను క్షమించి నా జీవితంలోనికి వచ్చి యుగయుగములు మీతో ఉండుటకు నాకు నిత్య జీవమును ప్రసాదించుము. నీ బిడ్డగా జీవించుటకు మరియు నీకు లోపడుటకు నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.